3-in-1 ఎకానమీ 190 థీమ్స్ ప్లస్ 37 లేటెస్ట్ టాపిక్స్తో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ సమయంలో చాలా కీలకంగా ఉంటుంది. సో ఈ పుస్తకం మీకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఇంకా కొరియర్ రూపంలో కావాలని కూడా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. రీసెంట్గా విడుదల చేయబడిన తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రతిరోజు వీలైతే మధ్యాహ్నం, కుదిరితే సాయంత్రం, ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పుస్తకం అనుగుణంగా, ప్రామాణిక పుస్తకం కాబట్టి రాబోయేటువంటి పరీక్షలలో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఈ సిరీస్ని ప్రవేశపెడుతుంది మన గోనగన్నారెడ్డి పబ్లికేషన్స్, గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఖచ్చితంగా లైక్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. సోషో ఎకనామిక్ అవుట్లుక్ 300 పేజీలు మొత్తం రిఫర్ చేసి ప్రతిరోజు కూడా కొన్ని ప్రశ్నల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి బెస్ట్ అటెంప్ట్ ఇది. సో దీన్ని ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి. ఇది మీకు చాలా చాలా కీలకంగా మారబోతుంది. దాదాపుగా ఒక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే చాలా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మీరు ఎంత చదివినప్పటికీ కూడా నా నుంచి ఈ యొక్క ఛానల్లో మీకు ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇది 3-in-1 ఎకానమీలో భాగంగా మనకు అడగడానికి స్కోప్ ఉంటుంది. సో చూద్దాం. జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. ఆన్సర్ సి, 12వ స్థానం జనాభా పరంగా. ఇక వైశాల్య పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 8వ స్థానంలో ఉంది. యా మొదటగా ఉన్నటువంటి 2 పేజీల్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సింపుల్గా ఉందని అనుకోకండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. వైశాల్య పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 8వ స్థానంలో ఉంది, 11వ స్థానం. కొన్ని కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్సే మనల్ని తప్పు ఆన్సర్ చేసేలా చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ కూడా మనం స్కిప్ చేయొద్దు. సింపుల్గా ఉంది కదా అని చదవకుండా వదిలిపెట్టకండి. ఇదే అడగొచ్చు, అన్నీ టఫ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ చెప్పడవు కదా. కొన్నిసార్లు అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా, స్టార్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వైశాల్య పరంగా తెలంగాణ రాష్ట్రం 11వ ఉంది. 112,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మన తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల అదనపు విలువ జిఎస్విఏలో సేవారంగం వాట ఎంత? ఎస్, 65.7 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ఆన్సర్ ఏ, 65.7. తెలంగాణ తలసరి ఆదాయం 2023-24. ఆన్సర్ ఏ, 347,299 రూపాయలు. తెలంగాణ తలసరి ఆదాయం 2023-24లో 347,299. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అదనపు విలువలో వ్యవసాయ రంగం వాట, ఎస్, జిఎస్విఏలో వ్యవసాయ రంగం వాట ఏ, 5%, బి, 4%, సి, 8%, డి, 3%. ఎస్, ఆన్సర్ 4% అండి. ఆన్సర్ 4%. 2021-22 వ్యవసాయ గణన ప్రకారం తెలంగాణలో సగటు కమతం పరిమాణం 2021-22 వ్యవసాయ గణన ప్రకారం, ఎస్, ఆన్సర్ ఏ, 0.89 హెక్టార్లు. అదే 2015-16లో 1 హెక్టారుగా ఉండేది. అంటే 2021-22 వచ్చేసరికి తగ్గిందండి, 0.89కు తగ్గింది. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్. సో ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. 7th క్వశ్చన్, 2024-25లో 348.8 కోట్ల బడ్జెట్తో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం కింద 100,000 ఎకరాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 నుండి 2028-29 వరకు 1279.53 కోట్ల వ్యయంతో ఆయిల్ ఫామ్ సాగును 100,000 ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకతను పెంచడానికి 19,746 కోట్లు కేటాయించింది. డిపై ఇవన్నీ సరైనవే. ఎస్, ఆన్సర్ డి అండి. అన్నీ కూడా సరైనటువంటి అంశాలు. ఇది వ్యవసాయ రంగానికి రిలేటెడ్గా, పంటల రిలేటెడ్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అన్నీ కూడా మీకు ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. 2022-23
ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత? ఆన్సర్ సి 392. 392. ఇక తెలంగాణలో ఏ ప్రాంతంలో స్టాఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో మొట్టమొదటి నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ నెలకొల్పనున్నారు? ఏ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు? అంటే ఆన్సర్ బి గచ్చిబౌలి. తెలంగాణ 33 జిల్లాలలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టులు ఐసిడిఎస్లు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ సి 149 అండి. 149 ఐసిడిఎస్. అయితే ఈ ఐసిడిఎస్కు ప్రస్తుతమైన పేరు మార్చడం జరిగింది, అంగన్వాడీ కేంద్రాల సేవల ప్రాజెక్ట్. అంగన్వాడీ కేంద్రాల సేవల ప్రాజెక్ట్. అయితే ఈ 149లో గ్రామీణ ప్రాంతంలో 99, పట్టణ ప్రాంతంలో 25, గిరిజన ప్రాంతాలలో మరో 25ను తీసుకురావడం జరిగింది. మొత్తం మీదుగా 149 అంగన్వాడీ కేంద్రాల సేవల ప్రాజెక్టులో భాగంగా కనిపిస్తూ ఉన్నాయి. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 2024 వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందంటే 1000 కోట్లు. 1000 కోట్లు. సో ఓపికతో ఈ యొక్క సిరీస్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ మన ఛానల్ మన యొక్క వేదికగా తీసుకొస్తుంది గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఉందండి, గ్రూప్ 3కి సంబంధించి టోటల్ థీమ్స్ అన్నీ కూడా ఈరోజు ఆఫర్లో ఉంది, జస్ట్ 99 రూపీస్కు. వచ్చే జాబ్ క్యాలెండర్ సంబంధించి జనరల్ స్టడీస్ చాలా కీలకం కాబట్టి అది కూడా మీకు జస్ట్ 99 రూపీస్కే ఈ కోర్సెస్ అన్ని, థీమ్స్ అన్ని పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ టాప్ 5 సబ్జెక్ట్ సంబంధించినటువంటి థీమ్స్ కోర్సు కూడా మనకు అందుబాటులో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేయండి.